మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందట తెలుగులో ఒక అద్భుతమైన సామెత ఇది కదా ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతోంది పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్ కి దూరం అయిపోతున్నారు అతి జాగ్రత్తకు పోయి ఉన్నది కాస్త పోగొట్టుకుంటున్నారు ఇంతకీ ఎవరా హీరోలు వాళ్లకున్న సమస్య ఏంటి ఇదే స్టోరీ

మూడేళ్లకోసారి కూడా కనిపించట్లేదు ఎన్టీఆర్ నే తీసుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈయన చేసింది ఆర్ మాత్రమే అంటే అరవింద సమేత తరువాత చేసింది ఒకే సినిమా అన్నమాట రామ్ చరణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వినయ విధేయ రామలో నటించిన ఈయన ఆ తరువాత నాలుగేళ్లలో ఒకే సినిమా చేశారు అదే ట్రిపుల్ ఆర్ మధ్యలో ఆచార్యలో నటించినా అది గెస్ట్ గెస్ట్అపీరెన్స్ మాత్రమే ఇక అల్లు అర్జున్ రెండు వేల ఇరవైలో అలవైకుంఠపురంలో చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుష్ప వరల్డ్లోనే ఉండిపోయారు చరణ్ ఎన్టీఆర్ బన్నీ ఈ ముగ్గురు ఇండియన్ సినిమాల కోసమే కెరీర్లో బాగా స్లో అయ్యారు మరొక వైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీదున్నారు కరోనా తరువాత రాధేశ్యాం ఆదిపురుష్ సలారొచ్చాయి సాబ్ కల్కి సలార్ లైన్లో ఉన్నాయి ఈ ప్లానింగ్ లేకే చరణ్ బన్నీ తారక్ వెనుకబడిపోయారు పాన్ ఇండియా మంచిదే అయినా ఇంత స్లోగా ఉంటే మాత్రం ఫ్యాన్స్ కి దూరమైపోతారు స్టార్ హీరోలు